Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ చేసిన పనికి టీడీపీ అవాక్కు. ఇద్దరికి ఎక్కడ తేడా కొట్టింది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు విచిత్రంగా ఉంటున్నాయి. ఇంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడు సడన్ గా 3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గానికి బొత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గానికి టీవీ రామారావును నియమించారు. వారాహియాత్ర జరిగిన సమయంలో ఏమీ మాట్లాడకుండా కనీసం నేతలను తన వాహనంపైకి కూడా పవన్ ఆహ్వానించలేదు. అలాంటిది తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగిసిన ఇన్ని రోజులకు సడన్ గా పిఠాపురానికి తంగేళ్లను ఇన్ఛార్జిగా నియమించడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలం పిఠాపురంలో యాక్టివిటీస్ చేస్తున్నది మాకినేడి శేషకుమారే. పోయిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఈమెకు 28,000 ఓట్లు వచ్చాయి. అందుకని రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మళ్లీ తనకే ఇవ్వకపోతారా అనే ఆలోచనతోనే శేషకుమారి పార్టీ కోసం పనిచేస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా జనసేన తీసుకోవాలని, తనకే టికెట్ ఇవ్వాలని గతంలోనే శేషకుమారి పవన్ కోరారు. ఒకవైపు ఆమె నియోజకవర్గంలో పనిచేసుకుంటుండగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా నియమించేశారు. రాజానగరం ఇన్ఛార్జిగా నియమించిన బత్తుల బలరామకృష్ణ యువకుడు, ఉత్సాహంగానే పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక కొవ్వూరులో టీడీ రామారావు మాజీ ఎమ్మెల్యే, ఈయన 2009 టీడీపీ తరఫున గెలిచారు. తర్వాత ఈయనపై విపరీతంగా అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీకి దూరమైపోయారు. మళ్లీ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అలాంటిది కొద్ది రోజుల క్రితం జనసేనలో ప్రత్యక్షమయ్యారు. వెంటనే పవన్ ఈయనను నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించేశారు. పిఠాపురం కొవ్వూరు ఇన్ఛార్జీల విషయంలో పార్టీలో అప్పుడే అసంతృప్తులు మొదలయ్యాయి. టీవీ రామారావును నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడంపై పార్టీ నేతలే అధికారిక ట్విట్టర్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సరే, ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఒకవైపు టీడీపీతో పొత్తుంటుందో లేదో తెలియని అయోమయం కంటిన్యూ అవుతోంది. వారాహి యాత్ర జరిగిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఇన్ఛార్జీలు నియమించలేదు. మరి ఇప్పుడు మాత్రం పై 3 నియోజకవర్గాల్లో ఎందుకు ప్రకటించారో ఎవరికీ అర్థం కావడం లేదు. టీడీపీతో పొత్తు ఉన్న ఈ 3 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులే పోటీ చేయబోతున్నారని అనుకోవాలా? నిజానికి వారాహి యాత్రలో ముఖ్యమంత్రి జగన్పై పవన్ కళ్యాణ్ చెలరేగిపోవడం టీడీపీకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గత 10 ఏళ్లలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను జనసేన ప్రకటించలేదు. తాజాగా ఇప్పుడు ఆ పని చేస్తుండటంతో టీడీపీ అవాక్కవుతోంది. మరోవైపు పొత్తుల గురించి పవన్ మాట్లాడడం మానేశారు. అది ఎన్నికలకు ముందు తేల్చుకుందామని పవన్ అంటున్నారు. దీంతో పొత్తులపై పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడాన్ని టీడీపీ నిశ్చితంగా గమనిస్తోంది. ఇటీవల తణుకు బహిరంగ సభలో జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాదు, గతంలో ఆయనకు టికెట్ ఇవ్వనందుకు పవన్ క్షమాపణ కూడా చెప్పారు. తాజాగా 3 నియోజకవర్గాలకు ఆయన ఇన్ఛార్జీలను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తమకు మద్దతుదారుడుగా ఉంటాడని సంబరపడుతున్న టీడీపీ ఆశలపై జనసేన ఇన్ఛార్జీల ప్రకటన నీళ్లు పోసినట్లయింది. రానున్న రోజుల్లో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ దూకుడు ప్రదర్శిస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు. తమతో సంబంధం లేకుండా చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీని ఎందుకు బలిపెట్టుకుంటారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జీల ప్రకటన మాత్రం టీడీపీకి మింగుడు పడడం లేదు.